అమెరికాకి నాటోకి యూరోపియన్ యూనియన్కి కూడా రష్యా ఆధిపత్యం పెరిగితే ప్రమాదమే అదే సందర్భంలో యూరోపియన్ యూనియన్లో మాత్రం లొకలొకలు ఉన్నాయి రష్యా ఆధిపత్యం ఉండకూడదు కానీ యుద్ధం ఉండకూడదు ఉక్రెయిన్ వ్యవహారంలో చర్చలు జరగాలి పరిష్కారం అవ్వాలి కానీ అక్కడ పరిష్కరించడానికి పుతిన్ ముందుకు రాకపోయినా సరే యుద్ధం జోలికి పోవద్దు ఇది ఎందుకు అంటే వాళ్ళ బ్రతుకు మీద ఆధారపడి ఉంది వాళ్ళ బ్రతుకులు కీలకమైనటువంటి గ్యాస్ ఆయిల్ సప్లైస్ నలభై శాతం వచ్చేటువంటిదే రష్యా నుంచి కాబట్టి ఆ రష్యాతో కనుక ప్రాబ్లం అయితే తమ దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది ఒక్కసారిగా పెట్రోల్కి గ్యాస్కి కొరత వచ్చేసి ఇప్పటికే భారీగా పెరిగిపోయిన దారిలో ఇంకా భారీగా పెరుగుతాయి అదే జరిగితే కనుక తమ దేశంలో ఉన్నటువంటి ప్రజల నుండి తిరుగుబాటు వచ్చి తమ ప్రభుత్వాలు గద్దె దిగుతాయి కాబట్టి వీళ్ళ స్కిన్ సేవింగ్ కోసం అని చెప్పేసి అక్కడ అంతర్జాతీయ ఆటలు తమదైన పావులు కదుపుతున్నారు ఇందులో అత్యంత కీలకమైనటువంటిది ఫ్రాన్సు జర్మనీ యూరోపియన్ యూనియన్లో ప్రధాన భాగస్వాములే కానీ వీళ్ళిద్దరే ఇప్పుడు ఉక్రెయిన్ విషయంలో వెనక్కి తగ్గేలా రష్యాకి పరోక్షంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు వెళ్ళి చూపించి వచ్చినటువంటి సలహా ఏంటంటే డైరెక్ట్ యుద్ధం చేస్తే తప్పదు అప్పుడు అమెరికా చేయాలి మేమందరం కూడా తోడు ఉండాలి చొరబాటుదారులతో నువ్వు చేసుకు తర్వాత వాళ్ళని స్వతంత్ర దేశంగా ప్రకటిస్తే వాళ్ళు నీతోనే ఉంటారు లేపు ఆ కోణంలో ఏదో సలహా ఇచ్చి వచ్చాడేమో అందుకని ప్రత్యక్షుద్ధం లేకుండా తన సైన్యాన్ని వెనక్కి తీసుకుని ఇటు పక్కన ముందుకెళ్తుంది అయితే ఇప్పుడు నాటోకి అమెరికాకి ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ కనుక వదిలేస్తే ఇప్పుడు క్రెమె క్రెమ్లిన్ని ఇంతకుముందు స్వాధీనం చేసుకుని ఇప్పుడు యుక్రెయిన్ కూడా స్వాధీనం చేసుకుంది ఇక్కడ చేతకాన్ని దద్దమ్మలాగా వెనక్కి వెళ్తే రేపు తైవాన్ని చైనా స్వాధీనం చేసుకున్నది అప్పుడు రెండిట్లలోనూ చేతకాని దద్దమ్మలుగా తాము నిలబడిపోతారు ఇక ఆ తర్వాత జీవితంలో తమ ఆధిపత్యం కుదరదు ప్రపంచ నెంబర్ వన్లు లేదా ప్రపంచాన్ని శాసించగలిగిన వాళ్ళం అనేటువంటి సీని పక్కకెళ్ళిపోతుంది అన్నది వేళభయం ఈ కోణంలో నుండి జరుగుతున్నటువంటి వ్యవహారం ఇప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాత్రం ఏం చెప్తున్నారు అంటే అమెరికా అధ్యక్షుడును రష్యా అధ్యక్షుడు ఇద్దరు కూర్చుని చర్చించాలా మళ్ళీ ఇప్పుడు జరుగుతున్న తాజా పరిణామాల మీద ఇంతకు ముందే చర్చలు లేవని బైడెన్ చెప్పినటువంటి నేపథ్యంలో మరి ఫ్రాన్స్ అధ్యక్షుడి మాట నెగ్గుతుందా లేదో చూడాలి